హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో హోటల్ స్టైల్ క్యాబేజ్ 65 ఎలా చేస్తారో చూసేద్దాం. క్యాబేజ్ 65 అని, క్యాబేజ్ పకోడీ అని అంటుంటారు కదా, అదే ఇది. చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమందికి ప్రాసెస్ తెలియక కష్టమేమో అని కొని తెచ్చుకుంటూ ఉంటారు, బట్ మనం చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు, అందరికీ చాలా నచ్చుతుంది. ఫస్ట్ అయితే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్ని మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. నేను 2 కప్స్ క్యాబేజ్ తీసుకున్నాను. దాంట్లోకి టేస్ట్కి సరిపడ ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, ధనియాల పొడి, 1 కప్ శనగపిండి, 1/2 కప్ కార్న్ఫ్లోర్, ఉంటే 1 స్పూన్ వరిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకుంటూ ఉంటే క్యాబేజ్లో నుంచి వాటర్ వస్తూ ఉంటాయి, ఆ వాటర్ సరిపోతుంది. లేదు, మాకు సరిపోలేదు అనుకుంటే 3 or 4 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా మిక్స్ చేస్తే లేదా ఎంత ఎక్కువసేపు మిక్స్ చేస్తూ ఉంటే అంత వాటర్ వస్తూ ఉంటాయి. మీరు కంగారు పడిపోయి ముందే వాటర్ పోసేస్తే తర్వాత క్యాబేజ్లో నుంచి వచ్చే వాటర్, మీరు పోసిన వాటర్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. సో బాగా ఎక్కువసేపు మిక్స్ చేసుకోండి. ఉంటే రెడ్ ఫుడ్ కలర్ కూడా వేసుకోండి, అది ఆప్షనల్. ఇలా చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం మిక్స్ చేసుకున్న మిక్స్చర్ని పకోడీలాగా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఈ ప్రాసెస్ అంతా ఓన్లీ మీడియం ఫ్లేమ్లో మాత్రమే జరగాలి. మీరు హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ చేస్తే పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల పిండి పిండిగానే ఉంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి, మొత్తం క్రిస్పీ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా చేసుకొని పక్కకు తీసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నా ఛానల్ చూడండి. ఆల్రెడీ నేను దీన్ని షార్ట్ చేశాను, మళ్ళీ సెకండ్ టైం మా బాబుకి పకోడీ చేస్తున్నాను నేను వీడియో తీసి పెట్టాను. లేదా నా లేకుంటే నా కంటెంట్ ఓన్లీ షార్ట్సే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.